हाय फ्रेंड्स, वेलकम टू टेस्टी कैसिल। ఈ రోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ చాక్లెట్ కేక్. మనం పిల్లల బర్త్డేస్ వచ్చినప్పుడు కేక్ బయట తీసుకోవాలి అనుకుంటాం. అలా కాకుండా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ పౌడర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో షుగర్ కలిసేంత వరకు కలపాలి. షుగర్ పౌడర్కి బదులు ఐసింగ్ షుగర్ని కూడా యూస్ చేయవచ్చు. అయితే నేను షుగర్ని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టి యూస్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ మొత్తం వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 ఎగ్స్ తీసుకుని ఒక్కొక్కటి బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా 1/1 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎగ్స్ అండ్ షుగర్ బాగా కలిసేలా విస్కర్తో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక ప్రక్కన ఉంచాలి. నెక్స్ట్ 1 కప్ మైదా తీసుకుని చల్లడి పట్టాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుని జల్లించాలి. నెక్స్ట్ 1/4 కప్ కోకో పౌడర్ వేసుకుని జల్లించాలి. కేక్ చేయడానికి కంపల్సరీ మనం పౌడర్స్ అన్నీ జల్లడి పట్టాలి. అప్పుడే మనకి కేక్ సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసినటువంటి ఎగ్ మిశ్రమంలో పౌడర్స్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పౌడర్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత 10 నిమిషాల పాటు విస్కర్తో కలపాలి. బ్యాటర్ని ఎంత ఎక్కువసేపు కలిపినట్లయితే కేక్ అంత స్పంజీగా వస్తుంది. ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన చాక్లెట్ కేక్ బ్యాటర్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి కేక్ టిన్ తీసుకోవాలి. కేక్ టిన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కేక్ అడుగు భాగాన బట్టర్ పేపర్ వేసి ఉంచాలి. నెక్స్ట్ కేక్ టిన్ అంచులకి కూడా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ టిన్లో ముందుగా రెడీ చేసినటువంటి కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం అంతా వేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా కేక్ టిన్ను ఒకసారి ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ప్రీహీట్ చేసిన అవెన్లో ఉంచి 40 మినిట్స్ టైమర్ ఉంచి 180 డిగ్రీస్లో బేక్ చేయాలి. కేక్ బేక్ అయ్యేలోగా మనం కేక్ డెకరేషన్కి విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి బ్లెండర్తో బ్లెండ్ చేయాలి. ఈ క్రీమ్ని ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే అంత క్రీమీగా తయారవుతుంది. బ్లెండ్ చేసిన తర్వాత ఒకసారి బ్లెండర్ని అలా పట్టుకుని చూస్తే బ్లెండర్ నుంచి క్రీమ్ పడిపోకుండా ఉన్నట్లయితే విప్పింగ్ క్రీమ్ రెడీ అయినట్లే. కేక్ బేక్ అయిందండి. ఇప్పుడు అవెన్లోంచి కేక్ని బయటకు తీసుకోవాలి. మనకి కేక్ బేక్ అయిందో లేదో తెలియడానికి వుడెన్ స్టిక్ లేదా కబాబ్ స్టిక్ని ఒకసారి గుచ్చి చూసినట్లయితే కేక్ బేక్ అయిందో లేదో తెలుస్తుంది. అంటే ఆ వుడెన్ స్టిక్ లేదా కబాబ్ స్టిక్కి ఏమీ అంటుకోకుండా ఆయిలీగా ఉంటే కేక్ బేక్ అయినట్లే. కేక్ టిన్ అంచులు నైఫ్తో లూజ్ చేసి కేక్ టిన్ రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ పైభాగాన ఉన్నటువంటి హార్డ్ లేయర్ని నైఫ్తో రిమూవ్ చేయాలి. కేక్ ఫ్లాట్గా ఉన్న వైపు మనం విప్పింగ్ క్రీమ్తో స్ప్రెడ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ని కేక్ మీదన అంచులకి నైఫ్తో స్ప్రెడ్ చేయాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం క్రీమ్ని అప్లై చేయాలి. కేక్ మొత్తం క్రీమ్తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుని దానిలో విప్పింగ్ క్రీమ్ ఉంచి బ్యాండ్తో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ దాని క్రిందన చిన్న హోల్ సిజర్తో చేసి మనకి నచ్చిన డిజైన్ కేక్ మీద వేసుకోవాలి.
మనకి నచ్చిన విధంగా డిజైన్స్ వేసుకుని మనం కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను కేక్ చుట్టూరా ఫ్లవర్స్ వేశాను, సెంటర్ వచ్చేసి కోకో పౌడర్ వేశాను. మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్స్ వచ్చేసి నేను హర్షీ సిరప్తో డెకరేట్ చేస్తున్నాను. మన పిల్లల బర్త్డేస్కి మన ఇంట్లో మనం ఓన్గా కేక్ ప్రిపేర్ చేసుకుని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే డెఫినెట్గా ట్రై చేస్తారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.